ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఎన్టీ రామారావు జయంతి, 101వ జయంతి. నిన్న జవహర్లాల్ నెహ్రూ, కందుకూరి వీరేశలింగం ఇద్దరి వర్ధంతి. అంటే ఈరోజున్న దేశ రాష్ట్ర రాజకీయ పరిస్థితుల్లో వీళ్ళ ముగ్గురికి కూడా రెలవెన్సే ఉంది. ఒక రకంగా ఈరోజు మన దేశానికి వచ్చినటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి మతోన్మాదం, గత 15-20 రోజుల్లో ప్రధానమంత్రి మోడీ మాట్లాడుతున్నటువంటి ఉపన్యాసాలు, ట్వీట్లు చూస్తూ ఉంటే దేశ భవిష్యత్తు ఏమైపోతుందనే ఆందోళన ఈరోజు ప్రతి ఒక్కరికి కలుగుతున్నది. మనకే కాదు, ఇప్పటివరకు బీజేపీకి స్ట్రాంగ్ ఓటర్స్గా, సింపథైజర్స్గా ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈరోజు భయం, ఒక రకమైన అభద్రతా భావం, భయం ఏర్పడుతుంది. దేశం ఏమవుతుంది, 75 ఏళ్ళు స్వతంత్రం మనం సాధించుకున్న ఇది, ఈ స్వాతంత్రం స్వేచ్ఛ ప్రజాస్వామ్యం హరించుకుపోతుంది మన కళ్ళెదురుగానే అనేటువంటి భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అందుకనే ఉత్తరాది రాష్ట్రాల్లో ఈరోజు తీవ్రమైనటువంటి వ్యతిరేకత బీజేపీ మీద వచ్చింది. మొదట్లో మూడోసారి ఎంతో కొంత ఎలాగలాగైనా గెలుస్తాడు మోడీ అనుకున్న వాళ్ళు, ఇప్పుడు 5 పూర్తయ్యి 6వ దశకు వచ్చేసరికి ఇక మోడీ ఇంటికి పోవటం ఖాయం, ఈయన పని అయిపోయింది, ఫెయిల్ కథం అని చెప్పుకునేటువంటి స్థాయికి ఈరోజు ఆయన ప్రతిష్ట దిగజారిపోయింది. ఇదే కానీ ఈ ప్రమాదం ఎలాగో కొనసాగితే దేశ భద్రతే ప్రమాదంలో పడుతుంది, దేశ ఐక్యతే విచ్ఛిన్నం అయ్యే ప్రమాదం ఉంది. అందువలనే వీళ్ళ ముగ్గురికి కూడా ప్రాధాన్యత ఉంది. ఎన్టీ రామారావు యొక్క ఆశయాలు ఉండే తెలుగుదేశం ఫౌండరు, ఆయన దాని స్థాపకులు, ఏ ఆశయాలతో తెలుగుదేశాన్ని ఎన్టీ రామారావు స్థాపించడం, దాని నుంచి ఈరోజు తెలుగుదేశం పూర్తిగా వైదొలిగింది. ఫెడరలిజం, లౌకికవాదం, సెక్యులరిజం, ఈ రెండు ఎన్టీ రామారావుకి రెండు కళ్ళులాగా ఆ రోజు ఆయన నడిపించాడు. దేశ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర వహించాడు. రాష్ట్రాల హక్కులు, ఫెడరలిజం అంటే రాష్ట్రాల హక్కులు, రాష్ట్రాల నిధులు ఇవన్నీ కూడా రావాలి అనే దాని మీద ఆ రోజు అసలు తెలుగుదేశం స్థాపించిందే రాష్ట్రాల హక్కుల మీద. ఈరోజు రాష్ట్రాల హక్కులతోనే తెలుగుదేశం రాజీ పడుతుంది. ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం లేదు, విభజన హామీల గురించి మాట్లాడలేదు. రెండు రోజుల్లో రాష్ట్ర విభజన జరిగి 17 ఏళ్ళు పూర్తవుతుంది. ఈ 17 ఏళ్ళలో మన రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి వైఎస్ఆర్ కానీ, టీడీపీ కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇది చాలా అన్యాయం అన్నమాట. ఎందుకోటే మాట్లాడకూడదు, సాధిస్తారో లేదో వేరే విషయం. కనీసం రెండు పార్టీల నాయకులు ప్రత్యేకవాద విభజన హామీల గురించి కూడా మాట్లాడే ధైర్యం చేయలేకపోతున్నారు. అసలు విషయం అది, ధైర్యం చేయలేకపోతున్నారు, మారు మాట్లాడలేకపోతున్నారు. ఫెడరల్ హక్కులతోటి రాజీ పడిన తర్వాత తెలుగుదేశం అర్థం ఏమిటి? ఎన్టీ రామారావు సమాధికి పూలదండలేసి ఆయన ఆశయాలకు మాత్రం సమాధి చేసి వస్తున్నారు. ఇది తెలుగుదేశం పార్టీకి తగదు. తెలుగుదేశం శ్రేణులు, వాళ్ళ అభిమానులు, ఎన్టీఆర్ అభిమానులు ఆలోచించాలి. ఫెడరలిజం, సెక్యులరిజం, ఈ రెండు ఎన్టీ రామారావు ఆత్మలు, దాన్ని కాపాడే బాధ్యత ఈరోజు తెలుగుదేశం కేడర్ మీద ఉన్నది. ఈరోజు తెలుగు దారి తప్పిన తెలుగుదేశాన్ని వాళ్ళ శ్రేణులే మరలా తిరిగి ఎన్టీ రామారావు దారిలోకి తీసుకురావాలా అన్న బాధ్యత వాళ్ళ మీద ఉందని చెప్పి నేను కోరుతున్నాను. అలాగే జవహర్లాల్ నెహ్రూ కూడా ఆయన యావత్ జీవితం సెక్యులరిజం కోసం, దేశ ఐక్యత కోసం పోరాడిన స్వాతంత్ర సమరయోధుడు. ఆయన ప్రతిష్టని బీజేపీ దెబ్బ కొట్టాలని చూస్తుంది. దేశద్రోహులుగా ఉండే సావర్కర్ లాంటి వాళ్ళని ముందుకు తీసుకొచ్చి బ్రిటిష్ వాళ్ళకు లొంగిపోయినటువంటి వాళ్ళని, జవహర్లాల్ నెహ్రూ లాంటి వాళ్ళని అణదొక్కేస్తున్నారు. అలాగే సంఘ సంస్కరణలకి పెట్టింది పేరుగా ఉన్న కందుకూరి వీరేశలింగం, బాల్య వివాహాలని వ్యతిరేకించాడు, వితంత వివాహాలు జరిపించాడు, మూఢనమ్మకాలను వ్యతిరేకించాడు. ఈరోజు ఆ కందుకూరి సంస్కరణలన్నింటినీ తొంగలో తొక్కేదానికి బీజేపీ ఈరోజు మతోన్మాదాన్ని ముందుకు తీసుకొచ్చి కందుకూరికి కూడా సమాధి చేస్తాము, దాని ఆశయాలకు సమాధి చేస్తాము. అందువలన ఇక్కడ ముగ్గురికి కూడా ఈరోజు చాలా ప్రాసంగికత, రెలవెన్సీ ఉందని భావిస్తున్నాం మేము. మన యువతరం ముఖ్యంగా ఇక్కడ ముగ్గురు నుంచి నేర్చుకోవాల్సినటువంటి అంశాలు కూడా ఉన్నాయి. ఇక రెండో అంశం, మన రాష్ట్రంలో ఈరోజు ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి, రేపు లెక్కింపు 4 దాకా అందరూ వెయిట్ చేస్తున్నారు. ఈ మధ్యలో దాదాపు ఎన్నికల ప్రక్రియ సాగుతున్న కాలం అంతా కూడా ప్రభుత్వ వ్యవస్థ అస్తవ్యస్తం అయిపోయింది. ఇప్పుడు 2 నెలల నుంచి రేపు మళ్ళీ 1వ తేదీ రాబోతుంది, 30వ తేదీ అయిపోయి, 31 అయిపోయి 1వ తేదీ రాబోతుంది. వృద్ధులు, మహిళలు, రోగిస్టులు ఇటువంటి వాళ్ళు పెన్షన్లు అందుకోవడానికి తిరిగి ఎండలో
నిలబడాల్సిన క్యూలో నిలబడాల్సిన పరిస్థితి, బ్యాంకుల ముందు పడిగాపులు కావాల్సినటువంటి పరిస్థితి మళ్ళా ఏర్పడబోతున్నది. అమానవమైనటువంటి ఇది ఇప్పటికే 2 నెలలు సాగిన దీన్ని రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు వ్యతిరేకించారు. మొదటి నెల అంటే ఒక 2 రోజులు 3 రోజుల ముందు మేము ఊహించలేదు అంటే అర్థం చేసుకోవాలి. 2వ నెల ఏర్పాటు చేయడానికి అవకాశం ఉండి కూడా ఏర్పాటు చేయలేదు మేము మొదటి వారంలో. ఇప్పుడు జూన్ వస్తున్నది, ఇప్పుడు కూడా అదే రకంగా మేము ఎండలో నిలబెడతాము, సచివాలయాల ముందు బ్యాంకుల ముందు వాళ్ళని శిక్షిస్తాము అని అంటే మాత్రం క్షమించరాని నేరం అవుతుంది ప్రభుత్వాన్ని. చీఫ్ సెక్రటరీ కావచ్చు, ఎన్నికల కమిషన్ కావచ్చు, వెంటనే ఎన్నికల కమిషన్ ఒక పెన్షన్లు పంచమని చెప్పడం కాదు, ఇంటింటికి ఇంతకుముందు ఎలా తీసుకుపోయిస్తున్నారో అలాగే ఇవ్వాలని ఆదేశించాలని చెప్పి కోరుతున్నాం. మాకు ఎన్నికలు నిర్వహించే పనే ప్రభుత్వంతో మాకు పని లేదనుకుంటే అసలు జోక్యం చేసుకోకూడదు. 6వ తేదీ వరకు ఇళ్ళ ఎన్నికల కమిషన్ కిందే ప్రభుత్వ యంత్రాంగం అంతా ఉంటుంది. కాబట్టి ఎన్నికల కమిషన్ ఆదేశించకుండా ఎన్నికల యంత్రాంగం కదలదు. కాబట్టి 31వ తేదీలో పెన్షన్లన్నీ కూడా ఇళ్ళకి అందించే విధంగా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలి, సిఎస్ ఆదేశాలు వెంటనే ఇవ్వాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. 2వది ఉపాధి హామీ పథకం. ఇప్పుడు ఈ ఎండాకాలం ఈ ఉపాధి హామీ పథకం జరుగుతున్న ప్రాంతాలు కానీ పరిశీలిస్తే ఆ ఎండలో ఒక్క చదరపు మీటర్ కూడా కొట్టాలని అంటే 1/2 చదరపు మీటర్ కొట్టాలంటేనే ఒక కోట పడుతున్నది కూలీ, 200 కూడా గిట్టుబాటు కానటువంటి పరిస్థితి ఉన్నది. ఈ ఎండలో వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వటం లేదు. మధ్యది ఎవరు ఇంతకుముందు ఉండే హక్కులను తీసేశారు. వాళ్ళ పల చెరువు పారో పారో పలుగు పదును పట్టుకోవడానికి ఉండే పోలీసులు అధికార యంత్రాంగం అంటే ఈ ఆర్ఓలు రెవెన్యూ ఆఫీసర్స్ వీళ్ళు బాధ్యత వహించాలి, వాళ్ళని నిర్దేశించేది ప్రభుత్వం. కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం విఫలమైంది దీన్ని కాపాడటంలో. కానీ పొట్లాటలు ఇద్దరు బాధ్యులే, ఎవరు ఎవరు తోచిన గుర్తులను వాళ్ళు రిటీన్ చేస్తున్నారు, ఎవరు శక్తులతో వాళ్ళు ఈవీఎంలు పగలగొట్టారు. 17 చోట్ల పగలబడితే చెరుసగా ఉంది, 50-50 ఉన్నారు ఇద్దరు వాళ్ళు వీళ్ళు ఎవరికెవరు తక్కువ కాదు. 100% వెబ్ కాస్టింగ్ అన్నారు, ఎక్కడ ఎందుకు భయపడలేదు? ఎన్నికల యంత్రాంగానికి ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా జవాబుదారితనంతో ఓటర్ల హక్కులను కాపాడే విషయంలో ఎన్నికల యంత్రాంగం విఫలమైంది. ఎన్నికల యంత్రాంగం ఈరోజు మోడీ చేతిలో కీలుబొమ్మలాగా మారిపోయింది. వాళ్ళ ముగ్గురిని ఆయన నియమించుకున్నాడు, సుప్రీంకోర్టు జస్టిస్ని పక్కన పెట్టేసి ఆయన నియమించుకున్నాడు, ఆయన ఏం చేస్తే అదే తందాన్ని ఆడుతున్నాడు. ఢిల్లీలో ఉన్న ముగ్గురు యంత్రాంగం వాళ్ళని బట్టే రాష్ట్రం జిల్లా 6 రోజులు అందరు కూడా ఆమెను ఆలోచిస్తున్నారు. మా సొంత ఎక్స్పీరియన్స్ ప్రజల మీకు మాకు అన్ని చోట్ల చెప్పింది, లాస్ట్ 3 డేస్ ఎక్కడ చెక్ పోస్ట్ లేదు, మీ ఇష్టం ఎట్టయినా పని చేసుకోండి అని చెప్పాను. ఒకనే ఉన్నారు పోలీసులు, అక్కడ ఉంటారు, చెక్ పోస్టులు ఉంటాయి, ఎవరిని ఏమీ కదిలించారు అడగరు అక్కడ ఒకటప్పుడు. ఎవరిని ప్రచారం మీద, మా పార్టీ సంబంధించి మేము ప్రచారం మీద ఆధారపడ్డాం, డబ్బుల మీద ఆధారపడ్డాం. డబ్బులు పంచని ఏకైక పార్టీ సిపిఎంఏ, మేము గర్వంగా చెప్పుకోగలం. ఎవట ఓటర్లు డబ్బులు పంచని ఏకైక పార్టీ, డబ్బులు లేక కాదు, డబ్బులు పంచకూడదని ప్రిన్సిపల్. ఈరోజు డబ్బులకి విపరీతంగా చలామణి చేస్తుంటే మాత్రం పట్టుకోదు. మా కరపత్రాలు మా కళాకారులకి యూనిఫామ్ షూలు తీసుకెళ్తుంటే పట్టుకున్నారు, 70,000 విలువైనటువంటి పంచదాన్ని తీసుకెళ్తున్నాం. ఏమన్నా అర్థం ఉంది అది? ఈ తప్ప ఏం దొరకలేవాడికి. మా కరపత్రాలు పోతుంటే దీనికి రసీదు ఏది, బిల్లు ఏది, ఎక్కడ ఉండదు రసీదు డిస్ట్రిబ్యూట్ చేసేప్పుడు ప్రతి ఒక్కళ్ళు రసీదు దగ్గర జేబులో పెట్టుకుంటారా? కొంచెం పట్టుకొని ఆపి నానా హింస పెట్టి ఎవరు వదిలేస్తే అట్లా లేదు. ప్రచారం మీద ఎదుగుంపులు ఎక్కడ జెండా కట్టంగా, బ్యానర్లు కట్టంగా, సవర్లు పెట్టంగా, ఊరేగింపులు. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి మాత్రం రోడ్లు ట్రాఫిక్ అంతే ఆపేయచ్చు, వాళ్ళకేం అడ్డు ఆపలేదు. మోడీ వస్తే అసలు మొత్తం ఊరే బందర్ రోడ్లో, విజయవాడలో బందర్ రోడ్డుని 3 గంటల ముందు నుంచి మూసేశారు. మేము ఎప్పుడైనా చిన్న ఊరేగింపు జరుపుతాం, ధర్నా చేస్తా ఉంటే ఒప్పుకోం. అక్కడ చప్పల్ ట్రాఫిక్ ఆ రోడ్లో ఉంది, విజయవాడలో ఒప్పుకోం, కలెక్టర్ ఆఫీస్ మేము ఒప్పుకోం, మేము పర్మిషన్ లేదు. బందర్ రోడ్లు అసలు మీరు ఎంటర్ కావడానికి లేదు. ప్రధానమంత్రి ఎలా ఎంటర్ అవుతాడు, జగన్మోహన్ రెడ్డి ఎలా ఎంటర్ అవుతాడు, చంద్రబాబు నాయుడు ఎలా ఎంటర్ అవుతాడు, వామపక్షాలకు మాత్రమే మీరు మినహాయింపాలి. ఇంకా ఎన్నికల కమిషన్ ఢిల్లీలో చూస్తున్నాము, వాళ్ళు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారు, జవాబుదారితనంలో ఓటర్ హక్కుల్ని పరిరక్షించడంలో పూర్తి విఫలమైంది ఎన్నికల కమిషన్. పోలీస్ వ్యవస్థ చూస్తారు సార్? పోలీస్ వ్యవస్థ అధికార పార్టీ చేతుల్లో కీలుబొమ్మలుగా ఉన్నారు. ఇప్పుడు పార్టీ మారుతుంది అనుకుంటే ఇప్పుడు మళ్ళీ మారిపోతారు. మనం చూసాం కదా రేవంత్ రెడ్డి గెలుస్తాడని కౌంటింగ్ జరుగుతున్న మధ్యలోనే డీజీపీలు చీఫ్ సెక్రటరీలు పోయి సలాం కొట్టి వచ్చారు.
ఇది పరిస్థితి అంట. అందుకని అది పోలీస్ యంత్రాంగం కూడా కరప్ట్ అయిపోయింది, కరప్ట్ అయిపోయింది. దాన్ని బట్టి మొత్తం పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. మోడీ అధికారంలోకి రాడంటారా? మోడీ అధికారంలోకి వచ్చే ఛాన్సెస్ తగ్గిపోయింది. ఎన్నికలు ప్రారంభమైన రోజుకి మొదటి ఫేజ్కి 7వ ఫేజ్ రాబోతుందికి దాదాపు 100% తేడా. ఈరోజు దాదాపు వాళ్ళు కూడా మేము వస్తామని చెప్పుకునే పరిస్థితి లేదా? అసలు మోడీ మాటల్లోనే ఆ ఓటు మాత్రం మోగుతాం. ఆయన ఇప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడటంలా, లేకపోతే ప్రజల గురించి మాట్లాడటంలా, మతం ముస్లింలు రిజర్వేషన్లు అవి ఎత్తేస్తారు, ఈ కలుస్తారు, వాళ్ళు వస్తే మతం తిరుగుతారు, వీళ్ళు వస్తే మతం, ఇది తప్ప మతం తప్ప ఇంకోటి లేదు. మత రిజర్వేషన్లు ఎత్తేస్తారు, మత రిజర్వేషన్ లేవు భారతదేశంలో, చెప్పొద్దాం మత రిజర్వేషన్ లేవు. ముస్లింలు కూడా బ్యాక్వర్డ్నెస్ మీద ఆధారంగా ఇచ్చారు, రాజేంద్ర సచ్చార్ కమిటీ, రంగనాథ్ మిశ్రా కమిటీ సిఫార్సు మీద బ్యాక్వర్డ్ కమ్యూనిటీ కింద ఇచ్చారు వాళ్ళకి. మత రిజర్వేషన్లు ఎత్తేయాలంటే హిందువులు కూడా ఎత్తేయాలి కదా. అప్పుడు మత రిజర్వేషన్లు పెడతారు, వీళ్ళు వద్దంటున్నారు. ముస్లింలకు వద్దు, దళిత క్రిస్టియన్లకు వద్దు, ఆదివాసీ క్రిస్టియన్లకు వద్దు, హిందువులు కూడా వద్దంటారుగా. హిందువులు కూడా మతమే కదా, మతం లేని వాళ్ళు ఎవరని దేశంలో ప్రతి ఒక్కళ్ళు ఏదో మతానికి చెందిన వాళ్ళు వస్తారు. ముస్లింలు క్రిస్టియన్లకు వద్దంటే హిందువులు కూడా వద్దే కదా. మతం రిజర్వేషన్లు వద్దంటే హిందువులు కూడా ఉండవు. రిజర్వేషన్లు క్యాస్ట్ బేస్ మీద, ఎనుగుబాటుతనం బేస్ మీద ఉన్నాయి. అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. దానికి మత రంగు పులిమి దాని రిజర్వేషన్లు లేకుండా ఎత్తేయాలి. అసలు మొత్తం రిజర్వేషన్ వ్యతిరేకం ఆర్ఎస్ఎస్, ఆర్ఎస్ఎస్ ప్రచారంకే కదా ప్రధానమంత్రి ఎత్తేయాలని చూస్తున్నాడు. దానికి ముస్లింలు అడ్డం పెట్టుకున్నాడు అంతే. సరే, ఇంకోటి ఎన్డీఏ మిత్రపక్షాలు కొనసాగుతాయా? ఒకవేళ ఇండియా ఎన్డీఏ మన రాష్ట్రంలో ఇద్దరు ఉన్నారు ఎన్డీఏ వాళ్ళు, వాళ్ళు ఏ పోటీ ఎలా ఉంటారు మనకు తెలియదు. ఇంతకు ముందంతా డ్యాన్స్ చేసిన వాళ్ళే, ఎక్కడ స్థిరంతో వెళ్ళకే లేదు. అవకాశవాదం ఎటు గాలి వాటం అంటే జంప్ చేయిస్తారు ఎవరు అధికారంలో అంతే. ఎవరు కేంద్రంలో, ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పరపతి కూడా వీళ్ళు జైలుకు పోతారు. ముందు ఇంతకుముందు ఆ భయం లేదు, ఇప్పుడు జైలుకు పోయే భయం పడుతుంది. ఇద్దరికి ఉంది భయం, వైఎస్ఆర్ జగన్కి ఉంది, చంద్రబాబుకి ఉంది. ఇద్దరు బెయిల్ మీద ఉన్నాళ్లే కదా. ఇప్పుడు బెయిల్ మీద ఉన్న రాష్ట్రం మన రాష్ట్రమే. వీళ్ళిద్దరు ఎవరు ముఖ్యమంత్రి అయినా బెయిల్ మీద ఉన్న రాష్ట్రంగా మారిపోతాం మనం.